నారాయణ గారి పైన ఎన్ని కేసులు పెట్టారో ఇప్పటికి లెక్క తెల్ల. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఆ సైకోపాజులు చెప్తున్నా, క్లేమోర్ మైన్లకే భయపడిన కుటుంబం మాది, భయం మా బయటలు లేదు. సిల్లి బచ్చా, ఏ సిల్లి బచ్చా అడుగుతాడు, 4 సంవత్సరాలుగా ఎక్కడున్నావా నారాయణ గారు, ఎక్కడున్నారా అన్న, కళ్ళు కంపడావా నీకు, ఎందుకయ్యా మీ సైకో జగన్ కి నారాయణ గారు అంటే అంత భయం. ఒకసారేమో పేపర్ లీక్ లో పట్టుకెళ్తాడు, ఇంకోసారేమో ఔటర్ రింగ్ రోడ్ అంటాడు, మూడోదేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. వాళ్ళకే అవగాలే పాపం నారాయణ గారిని ఎట్లా ఫిక్స్ చేయాలా అని. ఇప్పుడు చూడండి, ఏమి తప్పు చేయని ఆనిమత్యం లాగా ప్రజల ముందలు నిలబడుతున్నారు నారాయణ గారు. ఆ సిల్లి బచ్చాకి చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీరు చేసిన భూదందాల పైన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఆ డబ్బులంతా ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ నెల్లూరుని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పిల్లబచ్చ అంటే నన్ను స్మరిస్తావు, ఆత్మకూరులో స్మరిస్తీవి, నాయుడుపేటలో స్మరిస్తీవి, కోటలో స్మరిస్తీవి, ముత్తుకూరులో స్మరిస్తీవి, నెల్లూరు నగరంలో స్మరిస్తీవి. ఇన్నిసార్లు నా నామస్మరణం చేస్తున్నావు అంటే ప్యాంటులు ఎవరికి దొరుకుతున్నాయి బిడ్డ? జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైన్డ్ అయిన వ్యక్తులు మేము. భయం అనేది మా డాష్ 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 సరిగ్గా కాదు, భయం అనేది మా బ్లడ్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్డ్ అయిన వ్యక్తులు. అరగంటలో వస్తా ఎక్కడున్నా. అనిల్ కుమార్ యాదవ్ నేను సాల్ చింతల్లో ఉన్నారా, నువ్వు చెప్పిన ఏ అలిగేషన్కైనా కూడా నేను చర్చకు సిద్ధం, నువ్వు రా అంటే అరగంటలో వస్తా. ఇప్పుడు పిలు, స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు, నేను అన్నా చెప్పు ఉండాలా అనిల్ రా అని, అది చెప్పం, స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనేది ఎదురు. ఆలిపిత్తర సంఘానికి అధ్యక్ష ఎరిపుష్పం, 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం 30 నిమిషాలు వాళ్తా. చర్చికి సిద్ధం రా, కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం, రెండింటికి సిద్ధమే నేను, ఎక్కడ వెనకడి వేసేదిలే. సరే, ఇంకా నారాయణ గారు మాట్లాడింది ఇప్పుడులే, ఇంకా టైం ఉంది కదా, 8 నెలలు 9 నెలలు ఆయన అభివృద్ధి నా అభివృద్ధి మనం సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం, సుదీర్ఘమైన ప్రశ్నలు ఉంటాయి సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటాం. అసలు జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నీకు కాదు.